తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్లందరూ లైంగిక వేధింపులు ఎదుర్కొన్న వారేనని, ఇక్కడ అవకాశాలు దక్కించుకోవాలంటే సినీ పెద్దలకు లొంగిపోవాల్సిందేనని ఇటీవలి కాలంలో చాలామంది హీరోయిన్లు వెల్లడించిన విషయం తెలిసిందే. టాలీవుడ్లో ఉన్నంత క్యాస్టింగ్ కౌచ్ సంస్కృతి మరెక్కడా ఉండదని కూడా వారంతా పేర్కొన్నారు. లీడర్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్న బెంగాలీ భామ రిచా గంగోపాధ్యాయ్ ఈ విషయంలో కాస్త విభిన్నంగా స్పందించింది. తెలుగు తమిళ సినీ పరిశ్రమల్లో తానెప్పుడూ లైంగిక వేధింపులు ఎదుర్కొనలేదని చెప్పింది. తానెప్పుడూ చాలా సీరియస్గా స్ట్రిక్ట్గా ఉండడం వల్ల తన జోలికి రావడానికి భయపడ్డారేమోనని అంటుంది. సినీ పరిశ్రమ అనే కాదు, ఏ ఇతర రంగంలోనైనా మనం ధైర్యంగా ఉంటే మన జోలికి ఎవరూ రారని ఓ ఆంగ్ల వెబ్సైట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.